డిపార్ట్మెంట్ హెడ్గా, ఎగ్జామ్ సెల్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు వహిస్తూ డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఒకేలా స్పందిస్తూ మన ఈసీఈ డిపార్ట్మెంట్ను అగ్రపథంలోకి నడిపిస్తున్న మన గౌరీ మేడం అందుకుంటున్నారు ది బెస్ట్ లీడింగ్ అవార్డు. పైకి కఠినంగా ఉన్న, లోపల ఎంతో మృదు స్వభావి మన లక్ష్మణ్ సార్. హాస్టల్ ఇన్ఛార్జ్గా, డిపార్ట్మెంట్ సపోర్టర్గా, వార్డెన్గా, ఒక మంచి కుటుంబ యజమానిగా ఎన్నో పనులు చేస్తున్న మన లక్ష్మణ్ సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ మల్టీటాస్కింగ్ అవార్డు. ఎగ్జామ్స్ వెళ్ళంటే గుర్తొచ్చేది మా కిరణ్ సారే. డిపార్ట్మెంట్కి అలాగే ఎగ్జామ్స్ సెల్కి వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని సరైన మార్గంలో నడిపించే మా కిరణ్ సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ రూలింగ్ అవార్డు. అనుభవంలో పెద్దవారైనా, అనుబంధంలో మాత్రం అన్నయ్య లాంటి వారు మా శ్రీనివాస్ సార్. ఎప్పుడు సంతోషంగా అందరినీ పలకరిస్తూ కుటుంబ వాతావరణాన్ని పరిచయం చేసే మా పిఎస్ఎస్ సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ కోఆపరేటివ్ అవార్డు. గలగలా మాట్లాడతారు, వయసు అంతర్యాన్ని అసలే చూపించరు. జాయిన్ అయ్యే సంవత్సరం అయినా మాకు ఎంతగానో దగ్గరైన మా కళ్యాణి మేడం అందుకుంటున్నారు ది బెస్ట్ సపోర్టివ్ అవార్డు. మాలో ఒకరిగా, మాతో ఒకరిగా ఉంటూ చదువు ఒకటే కాదు, సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని పరిచయం చేస్తున్న మా కేవి రాజు సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ మోటివేటివ్ అవార్డు. మనిషి ముభావంగా ఉన్న, మంచికి మాత్రం ఎంతో ప్రాధాన్యతనిస్తూ మా పనిలో సాయం చేస్తూ క్లాసెస్తో పాటు యాటిట్యూడ్నే మా యాటిట్యూడ్గా నేర్పిస్తున్న మా నాగేంద్ర సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ ఎంకరేజింగ్ అవార్డు. ఈసారిని చూస్తే చిరునవ్వు కూడా చిన్నబోతుంది. హాయిగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ మా సంతోషానికి కారణమే
మా భవిష్యత్ పునాదికి తాను ఒక గోడ నిర్మిస్తున్నందుకు గాను మా రాజశేఖర్ సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ స్మైలింగ్ అవార్డు. అలలు ఉధృతంగా ఉన్నా సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ సారు కొంచెం కఠోరంగా ఉన్నా మాట ప్రశాంతంగా ఉంటుంది. తనదైన ముద్రతో తనదైన శైలితో మాలో కలిసిపోయిన మా ఎన్జీఆర్ సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ ఎనర్జెటిక్ అవార్డు. మాతో ఒకసారిలా కాకుండా ఒక ఫ్రెండ్లా తన ఎక్స్పీరియన్స్ను మాతో షేర్ చేసుకుని మా భవిష్యత్ బాటకు చేయూతనిస్తున్న మా రవితేజ సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ నరేటివ్ అవార్డు. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా తిరుగుతూ మన డిపార్ట్మెంట్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేశారు మన రాకేష్ సార్. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు తమిళ్ కూడా మాట్లాడగలిగే మన రాకేష్ సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ లింగ్విస్టిక్ అవార్డు. ఫ్రెండ్లీ సజెషన్స్తో, సీనియర్ అప్రోచ్తో మనలో ఒకడిలా తనదైన ముద్రను మన హృదయాల్లో ముద్రించారు మన గోవింద్ సార్. ఎప్పుడూ మన పలకరింపు కోసం ఎదురు చూసే మన గోవింద్ సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ ఇంటరాక్టివ్ అవార్డు. నెమ్మదికి ప్రశాంతతకు మారుపేరైన మన విజయ్ సార్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఓర్పు నేర్పుతో జయించాలని తన ప్రవర్తన ద్వారా మనకు నేర్పిస్తున్న మన విజయ్ సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ సైలెన్స్ అవార్డు. వయసులో మాకన్నా పెద్దవారైనా మనసులో మాత్రం మాకన్నా చిన్నపిల్లల ప్రతి విషయంలో మంచి క్రిటిసైజర్గా మాలో మమేకమైపోయిన మా మీనాక్షి మేడం అందుకుంటున్నారు ది బెస్ట్ ఫ్రెండ్లీ అవార్డు.
అమ్మతో పరిచయం చాలా తక్కువైనా ఎంతో హుషారుగా ఉల్లాసంగా తిరుగుతూ మన డిపార్ట్మెంట్ ఫ్యామిలీలో ఒకరైన మనోజ్ సార్ అందుకుంటున్నారు ది బెస్ట్ యాంగ్జైటీ అవార్డు.